వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ అటు కుటుంబ ప్రేక్షకులకు ఇటు యువతకు ఎప్పుడు దగ్గరగా ఉండే అగ్ర కథానాయకుడు వెంకటేష్. ఇంకా క్లాస్ సినిమాలకు కేరఫ్ అడ్రస్గా నిలిచారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిత్రం నారప్ప. తమిళ సూపర్ హిట్ అసురన్ రీమేక్గా రూపొందిన ఈ సినిమా కరుణ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ బాట పట్టింది. ఈ విషయం కాస్త వివాదమైన నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నారప్ప ఎలా ఉంది? యువకుడిగా తండ్రిగా వెంకటేష్ ఏ మేరకు మెప్పించారు? శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ ఎలా ఉంది? అసురన్కు ధీటుగా నారప్ప ఉన్నాడా? నారప్ప వెంకటేష్ తన భార్య సుందరమ్మ ప్రియమణితో కలిసి తనకున్న 3 ఎకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో హాయిగా జీవితం సాగిస్తూ ఉంటాడు. తన తమ్ముడి దొరస్వామి దీపక్ శెట్టి ఊర్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ నారప్ప తన 3 ఎకరాల భూమిని మాత్రం ఇవ్వడు. ఈ విషయంలో పండుస్వామి అతని మనుషులతో మునికన్నా గొడవపడి పండుస్వామిని అవమానిస్తాడు. దీంతో మునికన్నను దారుణంగా హత్య చేస్తారు. అన్నను చంపారన్న ప్రతీకారంతో పండుస్వామిని సిన్నబ్బ హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చెయ్యాలని చూస్తారు. అప్పుడు నారప్ప ఏం చేశాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డబ్బున్నవాడికి లేనివాడికి, బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఎన్నో కథలు వెండితెరను అలరించాయి. బలహీనుడు తిరగబడితే ఎంతటి బలవంతుడైనా మట్టి కరవాల్సిందే. భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు, కాని చదువును మాత్రం ఎవ్వరూ తీసుకోలేరు అంటూ చదువు ఆవశ్యకతను వివరిస్తూ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తమిళంలో వచ్చిన అసురన్ ఎంతగానో అలరించింది. అదే కథను వెంకటేష్ కీలక పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నారప్పగా తీయడంలో విజయం సాధించారు. పోలీసులు రౌడీల నుంచి నారప్ప కుటుంబం తప్పించుకునే సన్నివేశాలతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు మెల్లగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పండుస్వామి నారప్ప కుటుంబాల మధ్య వివాదం జరగడం, పండుస్వామిని చెప్పుతో కొట్టి అవమానించడం, ఇలా మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే మునికన్న హత్యకు గురవుతాడో కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కంఠతడి పెట్టిస్తాయి. నారప్ప యువకుడిగా ఉన్నప్పుడు వచ్చే సన్నివేశాలు నేపథ్యం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. అవన్నీ పెద్దగా ఆకట్టుకోవు. అయితే అటు యువకుడిగా 3 పిల్లలకు తండ్రిగా వెంకటేష్ స్క్రీన్పై కనిపించిన తీరు మెప్పిస్తుంది. నారప్ప మేనకోడలిని అవమానించే సన్నివేశాల్లో బలమైన ఎమోషనల్ లేదు. అయితే ఫ్లాష్బ్యాక్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అలరిస్తాయి. ఇప్పటికే అసురన్ చూసిన వారికి నారప్పలో పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించవు. దీంతో కథంతా ముందే తెలిసిపోవడం ఈ సినిమాకు కాస్త మైనస్. నారప్ప వెంకటేష్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. 2 వైవిధ్యమైన పాత్రలు ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియారిటీ కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంకీమామ అదరగొట్టాడనే చెప్పాలి. ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల, రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ముఖ్యంగా కార్తీక్ రత్నం కనిపించేది కొద్దిసేపే అయినా కథను మలుపు తిప్పే పాత్ర, సాంకేతికంగా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలు ఓకే, కథా గమనములు వచ్చి వెళ్ళిపోతాయి. అయితే యాక్షన్ సన్నివేశాలను ఎలిమినేట్ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలు మరో స్థాయికి తీసుకెళ్తుంది. థియేటర్లో పడి ఉంటే బొమ్మ దద్దరిల్లిపోయేది. శ్యామ్ఖే నాయుడు సినిమా ఫోటోగ్రఫీ బాగానే ఉంది. ఇంకా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి రీమేక్ను ఎంచుకున్నాడు. అయితే మార్పుల జోలికి మాత్రం అస్సలు పోలేదు. అసురన్ను ఫాలో అయిపోయాడు. ఫ్యామిలీ ఎమోషనల్ను చక్కగా చూపించారు. మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు కంఠతడి పెట్టిస్తాయి. కొన్ని చోట్ల కథా గమనం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఓవరాల్గా నారప్ప మూవీ బాగుందని చెప్పవచ్చు.